ఈ రోజే దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్. అవును, ఈరోజే దేశవ్యాప్తంగా వైద్య సేవలు అయితే బంద్ అవుతూ ఉన్నాయి. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారానికి నిరసనగా ఏఎంసీ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జూనియర్ వైద్యురాలి చనిపోవడానికి కారణమైన దేశవ్యాప్తంగా నిరసనకు అయితే వైద్యులు అయితే ఉపక్రమించారన్నమాట. అత్యవసరం కానీ వైద్య సేవలను 24 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం అయితే జరిగింది. సో ఈ రోజు ఉదయం నుంచి అయితే స్టార్ట్ అయింది. రేపు ఉదయం వరకు కూడా మొత్తం అన్నీ కూడా బంద్ అయితే చేయడం జరుగుతుంది. అర్ధరాత్రి విధ్వంసం యంత్రాంగం వైఫల్యమే అని చెప్పేసి కలకత్తా హైకోర్టు కూడా చెప్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తం అన్నీ కూడా బంద్ అన్నమాట. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్, అన్ని రాష్ట్రాల్లో కూడా వైద్య సేవలు అయితే బంద్ ఈరోజు. ఈరోజు నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా మనకి ఎవ్వరికి ఎటువంటి వైద్య సేవలు కూడా అందవన్నమాట. ఈ విధాలు నిర్ణయించడం అయితే జరిగింది. మొత్తం మీద మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈరోజు అయితే బంద్ అయితే చేస్తున్నారన్నమాట. దేశవ్యాప్తంగా బంద్ అయితే జరుగుతుంది. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు. ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ఎందుకంటే హాస్పిటల్స్కి వెళ్ళిన ఉపయోగం అయితే ఉండదన్నమాట. అటు ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ఏదన్నా కూడా. సో ఈరోజు ఎవరు ఎక్కడికైతే వెళ్ళకండి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్.